ॐ नमः शिवाय ॐ श्रीस्वर्णाकर्शनकालभैरवायि नमो नमः हरि ॐ ॐ गणानां गणान्त्वागणपतिगुम् अवामहे कविं कवीणामुभस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्वत आणशृण्वन्नोतभिश्रीदशादनुगुं श्रीमहागणातिपतये नमः हरि ॐ ఓం శ్రీ భైరవాయ నమః హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా చైత్రమాసం అనగా ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఈ మాసంలో ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అలాగనే ఈ మధ్యకాలంలో ఈ మాసంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ మాసంలో ఎవరైతే ఎందుకనగా తెలుగు సంవత్సరాది పండగ ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదట చైత్రమాసము ఏప్రిల్ నెల అవుతుంది అదే కాకుండా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా పరీక్షాకాల సమయం ఈ సంవత్సరం పొడున చదివిందల్లా బాగా గుర్తుపెట్టుకొని ఏకాగ్రతగా వ్రాసి పరీక్షలో ఉత్తీర్ణ శాతం సంపాదించాలని శ్రీ మేధా స్వామి వారికి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం అలాగనే ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో అన్నింటా విజయం సాధించాలని శ్రీ చండకాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి మేష మేషరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితి మిథున రాశిలో కుజ సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని సంచార స్థితి మీనరాశిలో రవి మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఏడవ తారీఖున శుక్రుడు తన స్వక్షత్రమైన వృషభ రాశిలోకి సంచార స్థితి పద్నాలుగవ తారీఖున రవి మేషరాశిలోకి స్థితి ఇరవై రెండవ తారీఖున గురువు మేషరాశిలోకి సంచారం చేయడం వలన మనకు గంగానది పుష్కరాలు జరుగుతాయి అలాగనే మనకు ఇరవై రెండవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు అర్ధరాత్రి ఇరవై నాలుగో వేకుస్వామి వరకు పంచమ గ్రహ కూటమి కూడా జరుగుతుంది రవి చంద్ర బుధ గురు రాహు వీళ్ళందరూ కూడా మేషరాశిలో పంచమ గ్రహ సంచార స్థితి ఉందని గమనించగలగాలి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం ఏ యో బి బు ధ బా డా బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయ స్థానంలో వారు స్వక్షేత్రకంగా ఉండడం వల్ల వీరిపైన నిత్యము తల్లిదండ్రులు అత్తమామలు సహ ఉద్యోగులు తోబుట్టువులు నిత్యము వీరు ఎదుగుదలను గమనిస్తూనే ఉన్నారు వీరు ఎక్కడ ఇబ్బంది పడతారా చూసి ఆనందపడదామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కానీ ధనుస్రాసి జాతకులు ఎప్పుడు అలా కాకుండా స్వయం నిర్ణయం స్వయం పరిపాలన ధర్మంగా ఆధ్యాత్మికంగా ఉంటూ కష్టాలను ఓడ్చుకుంటూ రాబోయే అవకాశాన్ని ముందుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో భగవంతుడి మీద భారం వేసి విజయం వీరు అవుతుంటే శత్రువులు కుళ్ళుకుంటూ ఉంటారు కనుక ఒక ఏనుగు రోడ్డమ్మడి వెళ్తూనే ఉంది వంద మంది అనుకుంటారు కానీ దయచేసి మీరేమనుకోవద్దు మీ విజయమే మీ కుటుంబానికి మీకు శ్రీరామ రక్ష అని అనుకోండి అర్ధాస్తమ రవి అర్ధాస్తమ గురు సంచార స్థితి కరణం వలన దూర వాయు జల ప్రయాణాలు నిప్పుతో నీటితో యంత్రాలతో ఆయుధాలతో దయచేసి మాడవద్దు పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధి పిల్లల యొక్క స్థిరచరాస్తుల విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య అపోహలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఏది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కరణం వలన కొన్ని కొన్ని విషయాలలో త్వరతగతిన స్పందించాలి అనుకుంటూ ఉంటారు అలాగనే రక్తం యొక్క ప్రసరణలో ఇబ్బందులు నరాల బలహీనత అలాగనే శరీరంలో రక్తహీనత లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు భర్యాభర్తల మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా పిల్లలు మీ మాట వినట్లేదా మీరు మీరు ఏమన్నా అనారోగ్యానికి గురవుతున్నారా ఇలాంటి కాల సమయంలో బృహస్పతి కల్పవృక్ష దేవతను ఇలా గృహంలో ఉంచుకున్నట్లయితే దేవగురు బృహస్పతి యొక్క ఆశీసుల చేత ధనము కనక వస్తువు వాహనాలు ఐశ్వర్యము మనశ్శాంతి ప్రశాంతత మీ సొంతమై ఆధ్యాత్మిక చింతనతో పెద్ద పెద్ద సమస్యలను కూడా మీరు అధిగమించే ప్రయత్నం చేస్తారు అని చెప్పి గమనించాలి కనుక వీలైనంతవరకు మౌనంగా ఉండండి ఆధ్యాత్మికమైన ప్రయాణం చేయండి విజయానికి మీరు చాలా దగ్గరవుతారు అలాగా ధనురాశి జాతకులు ఇది వేసవికాలం అవ్వడం వలన దయచేసి సకాలంలో తిండి నిద్ర నీరు చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఎండకు దయచేసి తిరగవద్దు వడదెబ్బ తగిలే అవకాశం చాలా అధికంగా ఉంది వీళ్ళు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ క్రియేటర్ గలు జర్నలిస్ట్ రంగాల వారికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి ఈ ఏప్రిల్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగలను తిథులను ఒకసారి గుర్తు చేసుకుందాం ఆరవ తారీఖున చైత్రమాస పూర్ణిమ సందర్భంగా మనకు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో సలేశ్వర స్వామి యొక్క క్షేత్రము సంవత్సరానికి ఐదు రోజులు మాత్రమే దర్శనం ఉంటుంది కనుక అక్కడ స్నానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దీన్ని తెలంగాణ మినీ అమర్నాథ్ యాత్ర అంటారు మనం అందరం వెళ్దాం స్నానం చేద్దాం స్వామి ఆశీస్సులు పొందుదాం గ్రహ దోషాలని తొలగించుకుందాం పదమూడవ తారీఖున చైత్రమాస బహుళ అష్టమి ఈ సందర్భంగా చండకాలమైన స్వామి యొక్క జపము తర్పణము స్మరణ యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి ఇరవయో తారీఖున చైత్రమాస అమావాస్య గురువారం అశ్విని నక్షత్ర సందర్భంగా స్వామి యొక్క కాళభైర హోమం యోగదాయకం అలాగనే ఇరవై ఒకటో తారీఖున వైశాఖ మాస ప్రారంభము ఇరవై రెండవ తారీఖున గంగానది పుష్కరాలు ప్రారంభము ఇరవై మూడవ తారీఖున తృతీయ ఇరవై ఐదవ తారీఖున శంకరాచార్య స్వామి వారి యొక్క గురువారి యొక్క జయంతి ఇరవై ఎనిమిదవ తారీఖున శ్రీ క్రోధ కాళభైరవ స్వామి యొక్క అష్టమి ముప్పయో తారీఖున వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి ఎందుకనగా వైశ్యుల కులదేవత అయినటువంటి ఆ అమ్మ ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ ముందస్తుగా శ్రీ వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి శుభాకాంక్షలు అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు చతుర్కాలార్చన కలిగినటువంటి ఏకైక భగవంతుడే కాలాభైరవుడు ఎందుకనగా అనేక దేవాలయాలు ఉదయము సాయంత్రం మాత్రమే పూజలు అందుకుంటాయి మధ్యాహ్నం పూట పితృజీవులకు పిండతర్పణ కార్యక్రమాలు ఉంటాయి పిలిస్తే స్మరిస్తే ధ్యానిస్తే పలికే ఏకైక భగవంతుడే కాలభైరవ స్వామి వారు ఉదయమైన మధ్యాహ్నమైన సాయం సంధ్య నిషారాత్రిక కాల సమయంలో పిలిస్తే పలికే భగవంతుడే ఏకైక భగవంతుడు కాళీ సమేత కాలభైరుడు కనుక ఇంట్లో కాళభైరవ స్వామి యొక్క స్మరణ ధ్యానము ఆ యొక్క కూసుమాన దీపము యోగదాయకం అలా చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదిస్తే మన యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి బహుళాస్తమి అమావాస్యకు విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఆసక్తి గలవారు మీ యొక్క గోత్రనామాలని పంపించవచ్చు అలాగనే ఇంకనూ మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనం ఈ యొక్క పాత్రను ఒక్కసారి మనము గమనించినట్లయితే ఈ యొక్క పాత్ర స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అంటే నశించబడనటువంటిది అంటే ఈ యొక్క పాత్ర రెండు కిలోల పాత్ర మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ పాత్రలో పన్నెండు రాసుల యొక్క ఛాయా చిత్రాలను చేతితో వేయడం జరిగింది కనుక ఈ పాత్ర మన గృహంలో ఉండడం వలన కాళభైరవస్వామి ఆశీస్సులు యంత్ర మంత్ర పరతంత్ర పరక్రియ తాంత్రిక ప్రయోగ దోష నివారణ నరదృష్టి నివారణ శత్రు నివారణ కలుగుతుంది అది ఏ కాకుండా అంటే మనిషి ఏదైతే కోరుకుంటాడో ఆ కోరుకున్నటువంటి చీటి రాసి దీంట్లో వేసి ఇలా ఒక్కసారి ఇలా శబ్దం చేసి ఇలా పన్నెండు సార్లు ఓం కాలభైరవ యనమ అంటూ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవ స్వామివారు ఉంటారు ఆ స్వామివారి యొక్క స్మ పేరును స్మరిస్తూ ఇలా తిప్పడం వలన మనము విద్యా వశీకరణ ధన వశీకరణ వాహన వశీకరణ అంటే ఏదైతే వివాహం కాని వారికి వివాహ వశీకరణ భార్యాభర్తలు అన్యూన్యత అనేక రకాలమైనటువంటి ఏదైతే అనుకుంటామో అంతను కూడా ఈ స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ పాత్రను గృహంలో ఉంచుకుందాం సకల హస్త కష్టాలకు స్వస్తి పలుకుదాం అస్తైశ్వర్యానికి స్వాగతం పలుకుతాం కనుక అంటే ఎవరి యొక్క జీవితంలో కూడా ఎలాంటి కుజదోషమని సర్పదోషమని నాగదోషమని ఏళ్ళ ఏళ్ళనాటిశని అని దోషాలు లేకుండా ఉండాలని ఈ యొక్క అక్షయ పాత్రను మనం సొంతం చేసుకుందాం ఈ యొక్క పాత్రతో పాటి ఒక పిరమిడు స్వామివారి యొక్క అక్షయ పాత్ర డాలరు కాలభైర హోమము చేయించడం చేయించి మీకు పంపించడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను స్వీకరించవచ్చును